కేసీఆర్ గారు నేను చేసిన పబ్లిక్ డిమాండ్ కి గత రాత్రి మీడియా మిత్రుల ద్వారా నా ఫేస్బుక్ ద్వారా స్పష్టం చేసింది ఏంటంటే మన దేశములో అన్ని రాష్ట్రాల్లో పోలీస్ కానిస్టేబుల్ కి సబ్ ఇన్స్పెక్టర్ల కి ఎన్నిక అవడకడానికి 32 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వయసు వరకు అనుమతి ఉంది కేవలం తెలంగాణ రాష్ట్రంలో తప్ప అందుకని అనేక మంది స్టూడెంట్స్ లీడర్స్ మెసేజ్లు పెట్టారు 0013106345084 కి కంప్లైంట్స్ పెట్టారు వెంటనే మన సిరిసిల్ల రైతుల గురించి ఏ విధంగా స్పందించానో నేను వెంటనే నిన్ను స్పందించాను మెసేజ్లు పెట్టిన 1 అవర్ కే అయితే మొదట గుడ్ న్యూస్ ఏంటంటే కేసీఆర్ గారు ఇప్పుడే ఒక గంట క్రిందట వయసు 32 సంవత్సరాల వరకు పొడిగించారు కానీ ముఖ్యమైన ఉద్దేశం మర్చిపోయారు ఏంటది 3 సంవత్సరాలై ఆయన సెకండ్ టైం సీఎం అయ్యి నోటీసులు పంపకపోవడం జస్ట్ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి ముందొస్తే ఎలక్షన్లు వస్తానే అన్నప్పుడు నోటీసులు పంపడం దాని ద్వారా లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కష్టాలు పొందుతున్నారు అంతే కాకుండా కరోనా వచ్చి 2 సంవత్సరాలు యువతి యువకులు నష్టపోయారు అన్ని రంగాల్లో కేసీఆర్ గారు ఆ 3 సంవత్సరాలు మీరు డిలే చేసినందుకు 2 సంవత్సరాలు వీలు నష్టపోయినందుకు కనీసం 35 సంవత్సరాలు చేయడం మంచిదని ఈ రోజు అనేక మందిలు చర్చిస్తున్నారు తెలంగాణ యువతి యువకులు దాదాపు 80 లక్షల మంది అంటే 18 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉన్నవారు ఇంటర్మీడియట్ చేసిన వారు డిగ్రీ చేసిన వారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఇన్ని కష్టాలు పడుతుంటే వాళ్ళకి ఎంత అన్యాయం చేయడం మేలు అది న్యాయం కాదు ఆలోచించండి నిన్న చేసిన డిమాండ్ మీడియా మిత్రులు దాన్ని చూపించడం ఫేస్బుక్ ద్వారా మేము అందరికీ పంపించడం ఒకసారి మీకు వినిపిస్తా బాగుంది నేను 32 సంవత్సరాలు అడిగాను మినిమం దాన్ని మీరు 32 సంవత్సరాలకు పొడిగించారు కేసీఆర్ గారు అయితే ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కేవలం కాన్స్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్లకి సంబంధించింది మాత్రమే 10 లక్షల మంది మరి మీరు ఇస్తున్న ఉద్యోగాలన్నీ కొన్ని వేల మందికి మరి 10 లక్షల మంది సంగతి ఏంటి నిరుద్యోగులై తెలంగాణలో ఉన్న 80 లక్షల మంది సంగతి ఏంటి ఒకసారి ఆలోచించరా ఈ చిన్న డిమాండ్నే మీరు నెరవేర్చినప్పుడు గత 8 సంవత్సరాలుగా క్లియర్ గా మీకు చెప్తున్నాను
అనేక సార్లు రిక్వెస్ట్ చేశాను. ఈ 41 రోజుల నుంచే నేను ఎంతో బాధతో వేదనతో ఏంటి ఇంత డబ్బు ఉంది ప్రపంచంలో 100 ట్రిలియన్ ఏమీ తేలేకపోతున్నాం, ఒక్క సమిట్ పెడదాం, ఒక్క లెటర్ ఇవ్వండి అని ఓపెన్ గా ఒక 50 సార్లు చెప్పుంటాను కదా అన్ని ఛానల్లో ఫేస్బుక్ లో. మరి దానికి మీరు ఎందుకు స్పందించట్లేదు? ఇమిడియట్ గా ఈ రోజు స్పందించినట్టే మీరు ఇమిడియట్ గా రండి, మనం కలుసుకుందాం. మీరు ఇప్పుడు ఇక్కడే క్యాంప్ ఆఫీస్ లో ఈ వెనకనే ఉన్నారు, నేను మీరు నేను ఒక 2 నిమిషాలు కలుసుకోవాలంటే రండి, కలుద్దాం, మాట్లాడదాం. ప్రజాశాంతి పార్టీ 100కి 100 పాలు, బడుగు బలహీన వర్గాల ఏకైక పార్టీ, మేము పోటీ చేస్తాం. తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అన్ని పార్టీల మీద వ్యతిరేకత ఉంది. అన్ని పార్టీలు అవినీతిగా దౌర్జన్యంగా అసెంబ్లీలో అబద్ధాలు చెప్తూ ఇంటికొక ఉద్యోగం ప్రతి ఒక్కరికి మేలు చేస్తాం, రైతులకు న్యాయం చేస్తాం అని చెప్పడమే కానీ ఒక్క వాగ్దానమైనా మీరు నెరవేర్చారా? లేదు. కనీసం ఇంకా ఎలక్షన్కి 18 నెలలు ఉంది కదా, మీరు ముందం చేస్తే ఎలక్షన్కి రాకపోతే ఈ 18 నెలలు అభివృద్ధి చేద్దాం, ఈ 6 నెలలు అభివృద్ధి చేద్దాం. మీరు వెంటనే స్పందించాలని ఈరోజు స్పందించినట్టే మీరు స్పందిస్తారనే ఆశతో ఇక్కడున్నా. కానీ ఒకటి కండిషన్ ఇప్పుడు చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లో ప్రజాశాంతి పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, బీజేపీ పార్టీకి పొత్తులు ఉండవు. ముందే క్లారిఫైడ్గా చెప్తున్నా, నేను ఇప్పుడు అధికారంలో రావడానికి కంటిన్యూగా నేను ప్రతి నియోజకవర్గం తిరుగుతా. ఎందుకు అంటే ఇప్పుడు ఉద్యోగాలు 1 లక్ష ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం, 80 లక్షల సంగతి ఏంటి? 33 జిల్లాలు చేసేసారే, జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎవరు కట్టిస్తారు? 4.5 లక్షల కోట్ల అప్పు చేశారే, అప్పు ఎవరు తీర్చుతారు? ఇప్పుడు లక్షల మంది మీకు అప్లై చేస్తున్నారు జాబులు కావాలని, దాని ద్వారా మీకు 100 కోట్ల ఆదాయం వస్తుందే. ఎన్ని 100 కోట్ల ఆదాయం వచ్చినా అప్పు తీర్చగలరా? ఉద్యోగాలు ఇవ్వగలరా? కంపెనీలు పెట్టగలరా? తెలంగాణని విముక్తి చేయగలరా? మీరు చేయలేరు అని 8 సంవత్సరాల్లో తెలిపింది. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని 60 సంవత్సరాల్లో తెలిపింది. ఇప్పుడు బీజేపీ వచ్చి 8 సంవత్సరాల్లో వాళ్ళు కూడా చేయలేకపోయారని క్లియర్గా తెలిపింది. కనుక తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు ప్రత్యామ్నాయమైన ప్రజాశాంతి పార్టీకి మీరు ఉన్న ప్రతి ఒక్కరూ www.prajashantipartee.com చేరండి. 0013106345084కి మీ వాట్సాప్ గ్రూపులు మీరు తయారు చేయండి. ప్రతి ఒక్కరూ 100 మందికి చెప్పండి, ఆ 100 మంది 100 మందికి చెప్తే 10,000 మంది అవుతారు, ఆ 10,000 మంది 100 మందికి చెప్తురు. గ్రామ స్థాయి నుండి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు మేము మీటింగులు పెడుతున్నాం. ప్రతి నియోజకవర్గంలో అతి త్వరలో మీ దగ్గరికి నేను వస్తున్నాను. కనుక ఈ 2-3 వారాల్లో గ్రూపులన్నీ తయారు చేసేయండి, ఎంతమంది ఉంటే వారితో మీరు మాట్లాడండి. తెలంగాణని అభివృద్ధి చేసుకుందాం, ఆంధ్రప్రదేశ్ను కూడా అప్పుల నుంచి మనం విడిపించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.